द्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ శ్రీ కోదండ కోదండరామస్వామి టెంపుల్ తిరుపతి సేవా కోట ఫ్రమ్ థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైన్ ఏఎం అంటే మార్చి ముప్పైవ తేదీ శ్రీరామ నవమిని పురస్కరించుకొని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సేవా టికెట్స్ ని మార్చి ముప్పై ముప్పై ఒకటి అలాగే ఏప్రిల్ ఒకటి ఈ మూడు తారీఖులకి సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి పదమూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అనగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అయిన తిరుపతి బాలాజీ ఈ వెబ్సైట్ లో మీ ఐడితో మీరు లాగిన్ అయి ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకోగలరు ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే టి వెబ్సైట్ లో మీ ఐడితో మీరు లాగిన్ అయిన తర్వాత సేవా అనే ఆప్షన్ లో ఇక్కడ చూడండి కింద నుంచి రెండవదండి శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ తిరుపతి అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ సేవల్ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మార్చి ఇరవై రెండవ తారీఖు ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి ఇరవై ఒకటవ తేదీన తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని అలాగే ఇరవై రెండవ తారీఖున ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారండి ఈ పర్వదినం కారణంగా మార్చి ఇరవై ఒకటవ తేదీ అలాగే ఇరవై రెండవ తేదీ ఈ రెండు రోజుల పాటు వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేశారు ఈ బ్రేక్ దర్శనాల ద్వారా రికమెండేషన్ లెటర్స్ ని కూడా మార్చి ఇరవైవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఈ రెండు తేదీల్లో ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ ని అనుమతించారండి కాబట్టి రికమెండేషన్ ద్వారా వచ్చి స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దీనిని గమనించుకోగలరు అలాగే ఉగాది సందర్భంగా మార్చి ఇరవై రెండవ తారీఖున తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు ఆర్జిత సేవల్ని కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి రోజున అనగా మార్చి పదకొండవ తారీఖు శనివారం రోజున డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనబై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి రోజున త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టింది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ ఎసెసరీ టోకెన్స్ తీసుకుని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుండి ఆరు గంటల సమయం అయితే పట్టింది ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని సర్వ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై గంటల సమయం అయితే పట్టింది ఇవి నిన్నటి దర్శనం వివరాలండి ఇకపోతే ఈ రోజుటి దర్శనం వివరాలు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి సర్వదర్శనం అంటే ధర్మ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుండి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించారు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకుని స్వామివారి దర్శనం వస్తున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుండి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి కూడా దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా పద్మ సత్య గారు లక్ష్మి గారు నమస్తే తుంబూరు తీర్థం ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని అడుగుతున్నారు తుంబూరు తీర్థం ముక్కోటిని టిడి వారు ఏప్రిల్ ఆరవ తేదీన నిర్వహిస్తున్నారండి అలాగే నెక్స్ట్ ఎంసీఆర్ ఎంసీఆర్ గారు అక్కా స్పెషల్ దర్శన్ త్రీ హండ్రెడ్ రూపీస్ వి అలో కథ ట్వంటీ సెకండ్ కే అడుగుతున్నారు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు తేదీలలో కేవలం విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా వచ్చి బ్రేక్ దర్శనం చేసుకునే వారికి మాత్రమే దర్శనాలను రద్దు చేశారండి మిగిలిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ను కలిగి ఉన్న భక్తులు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ సుప్రభాతం తోమాల ఇలా అన్ని రకాల దర్శనం టికెట్స్ ను కలిగిన భక్తులు యథావిధిగా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి మిగిలిన ఏ దర్శనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ మహేశ్వరి రెడ్డి గారు అంగ ప్రదక్షిణం టికెట్స్ ఏప్రిల్ మంత్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఏప్రిల్ మే ఈ రెండు నెలలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఎండ్ లోనే రిలీజ్ చేశారండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు అంగ ప్రదక్షిణ సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ గా బుక్ అయిపోయాయండి అలాగే నెక్స్ట్ ఆనంద్ పూజారి గారు అక్క ఏప్రిల్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఏప్రిల్ నెలకు సంబంధించిన మిగిలిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అలాగే సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ ఇంకా తిరుమల అకామిడేషన్ తిరుపతి అకామిడేషన్ వీటన్నింటినీ కూడా మార్చి ఇరవైఅవ తేదీ పైన వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే రిలీజ్ చేసేదానికి వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ గానే మనకి టిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నారాయణ గారు ఓం నమో వెంకటేశాయ ఆఫ్ లైన్ అకామిడేషన్ కి ఐడి ప్రూఫ్ ఓటర్ కార్డ్ అనుమతిస్తారా అని అడుగుతున్నారు ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవాలి అన్నా ఇంకా ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అన్నా అలాగే తిరుమలలో ఆఫ్లైన్ లో లక్కిడి బార్జిత సేవలకు రిజిస్టర్ చేసుకోవాలి అన్నా వీటన్నింటికీ కూడా కేవలం ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి వేరే ఏ ఐడి ప్రూఫ్ ని కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాలి అని ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నానండి అలాగే నెక్స్ట్ సుమన్ గారు అక్కా స్టెప్స్ దగ్గర నుంచి వెళితే బ్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి కొంచెం చెప్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతం తిరుమలకు నడిచి వెళ్లడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి అలిపిరి కాలి నడక మార్గం ద్వారా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు రెండు శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి రెండు నడక మార్గాల్లో కూడా నడిచి వెళ్లే భక్తులు వాళ్ళ యొక్క లగేజ్ మోసుకొని వెళ్లే పని లేకుండా లగేజ్ డిపాజిట్ చేయడానికి నడక మార్గాల స్టార్టింగ్ లోనే లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయండి అలిపిరి కాలి నడక మార్గం అయితే స్టార్టింగ్ లో ఎడమ చేతి వైపున లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది అదే శ్రీవారి మెట్టు నడక మార్గం అయితే ఈ నడక మార్గం కి స్టార్టింగ్ లోనే కుడి చేతి వైపున లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉందండి మీరు ఈ లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ వద్ద మీ యొక్క లగేజ్ ని డిపాజిట్ చేశారు అంటే మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు మీరు ఆ రిసిప్ట్ ని తీసుకొని నడక మార్గంలో నడుచుకుంటూ తిరుమల కొండపైకి చేరుకున్నాకంటే తిరుమల స్టార్టింగ్ లోనే రెండు నడక మార్గాలకి కూడా కుడి చేతి వైపున అంటే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చేటటువంటి కౌంటర్స్ ఉన్నాయండి మీరు ఆ కౌంటర్స్ వద్దకు వెళ్లి మీ రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ కింద నుంచి తిరుమల కొండపైకి చేర్చడం అనేది టిటీడీ వారే ఫ్రీగా తీసుకుని వస్తారండి దీనికి మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు నడక మార్గం భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఏ నడక మార్గంలో కూడా భక్తులకి ఎలాంటి దర్శనం టోకెన్స్ ను ఇవ్వడం లేదండి దీనిని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్లు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవ్వరూ ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్